ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి వైద్య విధానంలో ఉపవాస విధానం అనేది ఒక పవర్ఫుల్ మెడిసిన్ లాగా జబ్బులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది అందుచేత మహానుభావులైన ఋషులు లంకణం పరమౌషధం అని ఎప్పటినుంచో చెప్తూ వస్తున్నారు అలాంటి లంకణాన్ని ఉపవాసాన్ని శరీరానికి ప్రయోగించినప్పుడు అనేక అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు ఈ మధ్య రెండు వేల పదహార సంవత్సరంలో ఉపవాస విశిష్టత గురించి ఒక జపాన్ శాస్త్రవేత్త నిరూపించినందుకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది ఇప్పుడు ఉపవాసాల మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి ఎంత గొప్ప శాస్త్రము అని ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు మరి అలాంటి ఉపవాసాల్లో శరీరానికి ఏమి హాని జరగదా అనేది ఇక్కడ ఆలోచించాలి ఈ ప్రకృతి వైద్య విధానంలో ఉపవాసాన్ని బరువు తగ్గటానికి జబ్బులు తగ్గించటానికి సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉపవాసంలో కేవలం ఒట్టి నీళ్లు ఉండటం మంచిది కాదు కేవలం నీళ్లు త్రాగినప్పుడు బ్రెయిన్ సెల్స్కి గ్లూకోజ్ అందక చాలా ఇబ్బందులు వస్తాయి ఐదారు రోజులు వారం రోజుల తర్వాత ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంచేత ప్రకృతి వైద్యంలో పూర్వంలో ఒక బెల్లం నీళ్లు లేకపోతే ఒట్టి నీళ్లతో ఉపవాసాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పుడు ఉపవాసాల విధానాన్ని పూర్తిగా మానేయటం జరిగింది జూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేయిస్తున్నారు కానీ పూర్తి ఫాస్టింగ్ అనేది లేదు నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఇలాంటి నష్టం రాకుండా బ్రెయిన్ సెల్ చురుగ్గా పనిచేయాలంటే రోజుకు మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ శక్తినిచ్చే ఎనర్జీని బ్రెయిన్కి అందించాలి డైజెషన్ చేయకూడదు బ్రెయిన్కి ఎనర్జీ అందాలి అందుచేత రోజుకి రెండు వందల గ్రాముల తేనె లేదా రెండు వందల యాభై గ్రాముల తేనె కనుక అందిస్తే పొట్ట నుంచి డైరెక్ట్ ఎనర్జీ బ్రెయిన్కి వెళుతుంది బ్రెయిన్ సెల్స్ హెల్దీగా పనిచేస్తూ బాడీ అంతటినీ ఫంక్షన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తాయి అందుకని రోజుకి రెండు వందల యాభై గ్రాముల పావు కేజీ తేనె త్రాగే టెక్నిక్ ఇప్పుడు మేము ఈ ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందికి చేయించుంటాం మన ఆశ్రములు అయితే ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటారు డాక్టర్ పర్యవేక్షణలు చేస్తూ ఉంటారు అలాంటి హనీ ఫాస్టింగ్ మీ దృష్టికి ఈరోజు తీసుకురాబోతున్నాం ఈ హనీ ఫాస్టింగ్లో అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు శరీరానికి హాని ఏ విధంగా ఉండదు జబ్బులు తగ్గించుకుంటూ బరువు తగ్గించుకోవచ్చు ఒక ఆరు రోజులు ఏడు రోజుల వరకు మాత్రమే మీరు ఇంట్లో చేయొచ్చు ఇంట్లో ఫాలో అయ్యే యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి ఆరేడు రోజులు మించి ఇప్పుడు నేను చెప్పబోయే హనీ ఫాస్టింగ్ని ఇంట్లో చేయకండి ఏమాత్రం తేడాలు వచ్చినా ప్రమాదాలు జరుగుతాయి ఎందుకంటే ఇంట్లో అంతకంటే ఎక్కువ చేసినప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు సలహాలు ఇవ్వడానికి ఉండరు ఆశ్రమంలో అయితే మా గైడ్ లైన్స్లో మన ఆశ్రమంలో పాతికి ముప్పై మంది డాక్టర్స్ ఉంటారు వీళ్ళందరూ గైడ్ లైన్స్లో మేము చేయిస్తాం కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు ఏ ఎమర్జెన్సీ వచ్చినా మేము చూస్తుంటాం ఇక్కడ అదే ఇంట్లో వారి వారికి ఐదారు రోజులు మ్యాక్సిమం ఏడు రోజుల వరకు ఏ రిస్క్ రాదు అంచేత ఎందుకు బరువు తగ్గుతారు ఒక వారం చేస్తే మూడు నుంచి నాలుగు కేజీల బరువును మీరు ఇంట్లో తగ్గించవచ్చు బాడీని క్లీన్ చేసుకోవచ్చు అంటే బండికి సర్వీసింగ్ చేసినట్టుగా టోటల్ ఆర్గాన్స్ అన్ని క్లీన్ అవుతాయి డీటాక్సిఫికేషన్ పవర్ఫుల్గా జరుగుతుంది ఒక దెబ్బకి అనేక పెట్టెల్లాగా ఉపవాసం పెట్టినప్పుడు శరీరానికి వచ్చే ఫలితాలు అసలు వర్ణనాతీతం అంత అంత అద్భుతమైన ప్రక్రియ ఉపవాస విధానం మరి ఎందుకు బరువు తగ్గుతుంది మన శరీరం పనిచేయాలంటే ముఖ్యంగా మగవారికి నీడపట్టు కూర్చున్న ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి ఒక రోజుకి ఇరవై నాలుగు వందల శక్తి కావాలి ఆడవారికి పద్దెనిమిది వందల కిలో క్యాలరీలు శక్తి కావాలి మన ఉపవాసం పేరున తేనె ద్వారా అందించేది ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల క్యాలరీల మధ్యలో ఉంటుంది ఉదాహరణకి హండ్రెడ్ గ్రామ్స్ హనీ ఈజ్ ఈక్వల్డ్ త్రీ వన్ సెవెన్ క్యాలరీస్ మూడు వందల పదిహేడు క్యాలరీలు మనం రెండు వందల గ్రాములు తేనె లేకపోతే రెండు వందల యాభై గ్రాముల వరకు ఉపవాసంలో తేనె తీసుకుంటే అసలేమి ఇబ్బంది ఉండదు మరి మనం ఆరు వందల నుంచి ఎనిమిది వందల లోపు తేనె త్రాగామనుకోండి ఒక రోజుకి శక్తినిచ్చేది మన శరీరానికి కావలసిన ఎనర్జీ ముందుగా బ్రెయిన్కి కాస్త ఇన్స్టెంట్ ఫంక్షన్స్కి ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా హనీ ఇచ్చేస్తుంది మరి మన స్త్రీలకు పద్దెనిమిది వందలు కావాలి మిగతా వెయ్యి క్యాలరీలు నిలవ ఉన్న కొవ్వు నుంచి కరుగుతుంది అలాగే పురుషులకి ఇరవై నాలుగు వందలకి కాను ఎనిమిది పోతే మిగతా పదహారు వందలు ఉన్న కొవ్వు నుంచి కరుగుతుంది ఫ్యాట్ స్పీడ్గా బర్న్ అవ్వటానికి చాలా బెస్ట్ టెక్నిక్ అలాగే మీకు ఇక్కడ చూస్తే ఈ పావు కేజీ తేనె త్రాగటంతో ఉపవాసం చేయటం ద్వారా అసలు మీకు కళ్ళు తిరగటం ఆకలి నీరసం ఈ టెక్నిక్స్ ఇంత మంచిగా ఉంటాయి కాబట్టి అసలు ఏమి ఉండదు మీరు వృత్తి వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ పొట్టకి సాలిడ్ ఫుడ్ ఇవ్వకుండా హనీ ఫాస్టింగ్లో కొవ్వుని బరువుని చక్కగా తగ్గించుకోవటానికి మంచి టెక్నిక్ అనమాట ఇది ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు తెలియచేస్తాను అందుచేత ఆరు రోజులు ఏడు రోజుల వరకు మీరు అభ్యాసం చేయొచ్చు మరి చక్కగా విని బాగా ఆచరించగలిగితే మంచిది ఇక ఎట్లా చేయాలి ఉపవాసం అంటే ఉదయం లేచిన వెంటనే లీటర్ పావు మంచినీళ్ళు తాగండి గోరువెచ్చ నీళ్లు ఒకసారి త్రాగలేకపోతే ఐదారు నిమిషాల వ్యవధిలో త్రాగండి ఆలోచన మనసుని పొట్టాప్రేగుల మీద పెట్టండి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని అని ఆలోచన చేయండి అర్జెంట్ అనిపిస్తుంది అలా అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి జాడించి విరోచన అయిపోతుంది ప్రతిరోజు ఉదయం కంపల్సరీ మోషన్ అవ్వాలి లేదు అంటే ప్రేగుల్లో నీళ్ళ ఉన్న మలం గెడ్డగట్టేస్తున్నాం మళ్ళీ చెత్త కంపల్సరీ నీళ్లు త్రాగట్ల మోషన్ ట్రై చేయండి మీరు ఒక గంట గంటన రెండు గంటలు వర్క్ చేసుకోండి మూడు గంటలైనా వర్క్ చేసుకోండి ఉదయం పూట ఇంట్లో ఇబ్బంది లేదు మొదటిసారి కంపల్సరీ మోషన్ అవ్వాలి రెండు గంటల తర్వాత ఇంకొక లీటర్ పావు మంచినీళ్ళు తాగండి లేదా మూడు గంటలు గడిచినా పర్వాలేదు అంటే ఉదయం మళ్ళీ ఎనిమిది ఎనిమిదిన్నరకు మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు స్నానం చేసే ముందు మళ్ళీ రెండోసారి త్రాగేసేయండి చక్కగా ఆలోచన పెట్టండి మోషన్ అవ్వాలని రెండుసార్లు మోషన్ అయిపోతుంది ఒకవేళ ఎవరికైనా మలబద్ధకం ఉండి అసలు రెండు మూడు రోజులకి వెళ్ళి అలవాటు ఉండి నీళ్లు త్రాగినా మోషన్ రాకపోయినా వచ్చినా అసంతృప్తిగా మోషన్ వస్తున్నా వారు ఎనిమా చేసుకుంటే మంచిది ప్లెయిన్ వాటర్ ఎనిమా అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండో సెల్ఫ్గా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు సర్జికల్ షాప్కి వెళ్ళి డబ్బా తెచ్చుకోండి కాచి చల్లార్చిన నీళ్లు వడకట్టి ఆ నీళ్లు గోరవెచ్చుకున్నప్పుడు డబ్బాలో పోసి ప్లెయిన్ వాటర్ ఎనుమా యూట్యూబ్లో నేను చెప్పిన ఎపిసోడ్స్ ఉంటాయి ఎనుమా అలా చేసేసుకోండి ఫైవ్ మినిట్స్లో నీళ్లు మలం ప్రేగులోకి ఎక్కేస్తాయి మామూలుగా ఇలా ఎనిమా చేసేసుకుంటే ఆ లీటర్ రెండు లీటర్ల నీళ్లు వెళ్ళేస్తాయి కాబట్టి ప్రేగుల్లోకి ఇవే ప్రేగుల్ని కదుపుకుంటూ శుద్ధి చేసుకుంటూ శుభ్రంగా నీళ్ళగొండ మోషన్ వెళ్ళిపోతుంది అనమాట ఐదు నిమిషాల్లో ఎనుమా నీళ్ళు ఎక్కేస్తాయి దొడ్లకి వెళ్ళి కూర్చుంటే పావు గంట సేపులో ఆ నీళ్ళంతా ఆ మలం కదిలిందంతా వెళ్ళిపోతుంది ప్రేగులు పూర్తిగా అవుతుంటాయి అందుకని నీళ్లు బాగా త్రాగి రెండుసార్లు మోషన్ అయితే ఎనుమ అవసరం లేకుండా ఇంట్లో గంటొచ్చు మోషన్ సరిగా లేని అనుకున్న వారంతా ఎనుమా చేసుకోండి ఎందుకంటే ఐదు ఆరు రోజులు వారం రోజులు తిండి తిన్నప్పుడు పైనుంచి సాలిడ్ పడట్లేదు కాబట్టి కింద మోషన్ జరక్క అది గెడ్డగట్టినా డ్రై అయినా గ్యాస్ వచ్చినా వామ్స్ డెవలప్ అయినా వేస్ట్ అంతా రీ అయిన అయినా శరీరానికి హాని కాబట్టి ఎనిమా తీసుకోవటం ఉత్తమం మీకు దగ్గరలో ఎక్కడ నేచర్ క్యూర్ క్లినిక్స్ ఉన్నా నేచర్ క్యూర్ హాస్పిటల్స్ ఉన్నా వెళ్ళి చేయించుకోండి ప్లెయిన్ వాటర్ ఎనిమా అక్కడ చేస్తారు లేదా ఎనిమా డబ్బా తెచ్చి ఇంట్లో అయినా ట్రై చేయండి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనివల్ల తేనె నీళ్ళని ఎలా స్టార్ట్ చేయాలి మీరు మీరు ఎనిమిది గంటల నుంచే స్టార్ట్ చేయొచ్చు ఆకలి వేస్తున్నా నీరసంగా ఉంటున్నా లేదు అంటే నైన్ అయినా అదే టెన్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోండి లేదా నైన్ అయినా మొదలెట్టొచ్చు మీ ఇష్టం అంటే ఎయిట్ నైన్ టెన్ లోపల ఎప్పుడైనా మొదటిసారి తేనీళ్ళు తాగటానికి ట్రై చేయండి చలికాలం వర్షాకాలాల్లో గోరువెచ్చని నీళ్ళు త్రాగొచ్చు ఇంకా కొంతమంది జలుబు దగ్గు కఫము శ్లేష్మము ఆస్తమ ఇస్నోఫీలియా అట్లాగే ప్రేగుపోతలు అల్సర్లు ఎసిడిటీ ఇలాంటి సమస్యలు ఉన్నవారు గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే రోజంతా మంచిది కుదరదు అంటే ఉదయం పూట తీసుకోండి మధ్యాహ్నం పూట మామూలు నీరు త్రాగండి మిగతా వారు వారికి కావలసినట్టు నార్మల్ టెంపరేచర్ వాటర్ త్రా కానీ చల్లటి నీళ్లు మంచిది కాదు ఇలా ఒక గ్లాసు నీళ్లల్లో గోరువెచ్చని నీళ్ళు అన్నవారు అది మామూలు వారు నార్మల్ వాటర్ తీసుకుని త్రీ టు ఫోర్ స్పూన్స్ హని ఈ మూడు స్పూన్లు తేనె లేదా నాలుగు స్పూన్లు నిమ్మరసం పులుపు నాకు ఇబ్బంది లేదు అనుకున్న వారు నిమ్మరసం పిండుకుంటారు అంటే కొంతమందికి ఆస్తమా ఎక్కువ అవుతుందని భయం ఉంటుంది దగ్గులు తుమ్ములు వస్తాయి కొంతమందికి గ్యాస్ వచ్చేస్తుంది నిమ్మరసం వల్ల అసలు నాకు పడదండి నాకు రియాక్షన్ వస్తుంది అనుకునేవారు నిమ్మరసం మానేసేయండి ఇబ్బంది లేదని వారు కాయి కానీ చెక్క కానీ పులుపుకి సరిపడా మీరు పిండుకోండి ఈ నిమ్మరసం పులుపు తీపిని తగ్గించటానికి వాంచ తిండి మీద లేకుండా ఉండటానికి అట్లాగే మీకు తేనె వెగటగొట్టకుండా ఉండటానికి ముఖం మొత్తకుండా ఉండటానికి కాంబినేషన్కి మంచిది విటమిన్ సి ఉండి డీటాక్సిఫికేషన్కి రిపేరు క్లీనింగ్ బాడీకి బాగా మంచిది అనమాట ఒక గ్లాసు నీళ్ళల్లో మూడు నాలుగు స్పూన్లు తేనె నిమ్మరాసం కలుపుకుంటారు ఉదయం తొమ్మిదింటికి మొదలెట్టారనుకోండి తేనె నీళ్ళు త్రాగటం లేదా ఎనిమిదికి మొదలెట్టారని టైం టేబుల్ నేను చెప్తాను ఎనిమిదింటికి నీళ్ళు తాగేస్తే తొమ్మిది గంటలకు మంచి నీళ్ళు ఒక గ్లాస్ తాగండి తొమ్మిదిన్నరకు ఇంకో గ్లాసు మంచి నీళ్ళు తాగండి సాధ్యమైనంత వరకు రెండు గ్లాసుల మధ్యలో మంచి నీళ్ళు తాగితే మంచిది పది గంటలకు మళ్ళా నీళ్ళు పదకొండు గంటలకు మంచినీళ్ళు ఇప్పుడు అట్లా షెడ్యూల్ నేను చెప్పుకుంటూ వస్తాను ఎనిమిదికి తేనీళ్ళు మొదలెడితే మళ్ళీ పది తేనీళ్ళు పన్నెండు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇట్లా సెవెన్ టైమ్స్ తేనీళ్ళు అవుతాయి ఒకవేళ ప్రొద్దునే నాకు అంత అవసరం లేదు లేదు నీరసం లేదంటే మీరు నైన్కో టెన్కి మొదలెట్టిన అక్కడ నుంచి ఎవరు టూ అవర్స్కి ఒకసారి తేనీళ్ళు త్రాగాలని గుర్తుపెట్టుకోండి సిక్స్ సెవెన్ టైమ్స్ కంపల్సరీ త్రాగాలి అప్పుడు అసలు మీకు నీరసం రాదు పొట్టలోకి వెళ్ళిన తేనె డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అది రెడీమేడ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఫుడ్ అనమాట ఫస్ట్ గ్లూకోజ్ వెళ్ళి ఎనర్జీని ఇస్తుంది ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాతే ఫ్రక్టోజ్ రిలీజ్ అయ్యి ఎనర్జీ అనివ్వడం స్టార్ట్ చేస్తుంది టూ అవర్స్ నాన్ స్టాప్గా బ్రెయిన్కి ఎనర్జీని ఇస్తుంది మీ శరీరం ఫన్ చేసుకోవటానికి కావలసిన శక్తి నిలవ ఉన్న కొవ్వు నుంచి కరుగుతుంటుంది ఇచ్చే తేనె బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి ఇన్స్టెంట్ ఎనర్జీకి పనికి మీ శరీరంలో ఉన్న కొవ్వు శరీర ఇతర పనులన్నిటికీ ఉపయోగపడుతూ అన్నమాట ఇప్పుడు నీళ్ళు తాగే సమయాలు అట్లా ఉంటాయి ఎయిట్కి మొదలెడితే ఎయిట్ టెన్ ట్వెల్వ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ లాస్ట్కి అట్లా పడుకునే ముందు తాగేసేయండి సెవెన్ టైమ్స్ మంచినీళ్ళు తాగే సమయాలు తొమ్మిది పదకొండు ఒకటి మూడు ఐదు ఏడు ఇవి మంచినీళ్ళు తాగే సమయాలు ఒక గ్లాస్ తాగండి ఇంకో పావు గంట ఇరవై నిమిషాలు గడిచి ఇంకో గ్లాస్ తాగొచ్చు ఇలా నీళ్ళు త్రాగుతూ ఉంటారు మరి ఆఫీసులో ఇట్లా నిమ్మకాయలు చాకులు చెక్కలు ఇట్లాంటివన్నీ పట్టుకెళ్ళి కలుపుకోవడానికి కుదిరితే పట్టుకెళ్ళండి ఒక్కొక్కసారి జర్నీలో ఉంటారు కలుపుకోవడానికి కుదరదు అలాంటప్పుడు ఒట్టి తేనె నాలుగు స్పూన్లు తినేసేయండి తర్వాత నీళ్ళు ఎప్పుడన్నా తాగండి లోపల అది కలుపుకుంటుంది మనం గలపక్కర్లేదు ఇక కుదిరినప్పుడల్లా కలుపుకోండి తేనె నిమ్మరసం నీళ్ళు కుదిరినప్పుడల్లా ఒట్టి తేనె నాకేసేయండి మంచినీళ్ళు బాగా త్రాగండి మంచినీళ్ళు త్రాగితే వేడి చేయటం తేని అసలు సమస్య రాదు మీకు చక్కగా యూరినేషన్ అవుతుంది బాడీ డీటాక్సిఫికేషన్ చేసిన వ్యర్థాలన్నీ యూరిన్ ద్వారా మలం ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి మీకు బరువు తగ్గటమే కాదండి అనేక సమస్యలు తగ్గుతూ ఉంటాయి అంచేత మరి కొవ్వు కరగటంతో పాటు బ్లడ్ ప్యూరిఫికేషన్కి బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గటానికి ట్రైగులేజరైట్స్ తగ్గటానికి ఆకలి పుట్టడానికి డైజెషన్ పెరగటానికి అంటే ముఖ్యంగా ఎరువులు పురుగు మందులు కొంత క్లీన్ అవ్వటానికి అలాగే ముఖ్యంగా మనకి కెమికల్స్ ఏమైనా ఉన్నా డ్రగ్స్ ఏమైనా వాడినా అంటే మెడిసిన్స్ ఏమైనా తీసుకున్నా మరి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్లో ద్వారా వెళ్ళిన కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ బాడీ క్లీన్ చేసుకుంటుంది చక్కగా కొవ్వు కరుగుతుంది బాడీ శుద్ధి అవుతుంది అనమాట అందుకని ఇంతటి లాభాలనిచ్చే ఉపవాస విధానాలను ఆచరిస్తే మంచిదని మన ఋషులు ఏకాదశికి ఉపవాసం ద్వాదశికి వంటి పొద్దు కార్తీక మాస ఉపవాసాలు ధనుర్మాస ఉపవాసాలు ఇక రకరకాలుగా పుణ్య కార్యక్రమాల్లో అన్నిట్లో ఇట్లా పెట్టారు కాకపోతే అవి మార్గాలు మారిపోయి ఇప్పుడు పాలు త్రాగి ఉపవాసం జాబతాగు ఉపవాసం అని అనుకుంటున్నారు టిఫిన్ దిన ఉపవాసం అనుకుంటున్నారు అవన్నీ ఆరోగ్యాన్ని అంతగా ఇవ్వలేవు అందుకని ఇలాంటి హనీ ఫాస్టింగ్ అనేది అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ టెక్నిక్ అనమాట ఇట్లా మీరు ఉపవాసం చేస్తూ ఉపవాసంలో రోజుకొకటి రెండు కొబ్బరి బొండాలు కూడా త్రాగొచ్చు మీరు ఎందుకంటే కొంతమంది మంచినీళ్ళు సరిగ్గా త్రాగలేరు ఎప్పుడన్నా ఈవినింగ్ టైము ఆఫ్టర్నూన్ టైము మీకు బొండాలు తాగే అవకాశం ఉన్నప్పుడు ఒకసారి తేనీళ్ళు నీళ్ళు తాగే మధ్య సమయంలో మంచినీళ్ళు ఆపేసి ఒక బొండం తాగేసేయండి అట్లా ఒకటి రెండు బొండాలు తాగితే మీకు సోడియం పొటాషియం లవణాలు ఏమి తగ్గవు డైజెషన్ లేకుండా హనీ వాటర్ వెళ్ళినట్టే కోకోనట్ వాటర్ కూడా వెళ్ళి బ్లడ్లో సాల్ట్స్ అన్నిటిని ఎలక్ట్రోలైట్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసేస్తాయి అంటే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఇవన్నీ నార్మల్గా ఉంటాయి అప్పుడు మీకు ఏ రిస్క్ ఉండదు అందుకని బరువు తగ్గటానికి కొవ్వు కరగటానికి హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ చేస్తారు ఒకవేళ ఎవరికైనా ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది ఇంకా నాలుగు స్పూన్లు మూడు స్పూన్లు అప్పుడప్పుడు ఎక్కువ తాగండి నష్టం ఏమీ లేదు నాలుగు స్పూన్లు బదులు తీపి ఎక్కువ కావాలంటే ఐదు స్పూన్లు వేసుకోండి నష్టం లేదు మినిమమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అని వెళితే అసలు మీరు డే అంత యాక్టివ్గా వృత్తి వ్యాపారాలు చేసుకున్న నీరసం రాదు కళ్ళు తిరగవు అంచేత బరువుని కొవ్వుని కరిగించడానికి వన్ వీక్ సిక్స్ డేస్ వరకు ఫాస్టింగ్ని మీరు చేసుకోవచ్చు ఇలా ఎవ్రీ మంత్ చేయొద్దు టూ మంత్స్కి ఒకసారి ఎప్పుడన్నా కావాలంటే సిక్స్ టు సెవెన్ డేస్ చేయండి త్రీ టు ఫోర్ కేజీస్ తగ్గుతారు మళ్ళీ మెయింటైన్ చేయటం ఇంకో నియమాలు ఆచరించి కొంత తగ్గండి మళ్ళీ ఎక్కువ తగ్గాలి టూ మంత్స్కి ఒకసారి ఎందుకంటే ఉపవాసంలో పోషకాలన్నీ అందవు కదా అలాంటప్పుడు రిజర్వ్లో ఉన్నాయి వాడుకుంటాయి మళ్ళీ రెండు నెలలు మంచిగా తిన్నామనుకోండి అటు మొలకలు ఇటు జ్యూసులు అటు ఫ్రూట్స్ ఆకుకూరలు అన్ని పోషకాలు బ్యాలెన్స్ అవుతాయి మళ్ళీ సిక్స్ సెవెన్ డేస్ ఫాస్టింగ్ చేయొచ్చు అనమాట అంచేత చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి బరువుని కొవ్వుని కరిగించుకోవటానికి ఇంట్లో ఉండి వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ మరి నుండే స్త్రీలు కానీ ఇలాంటి వారు బరువు తగ్గకి ఇబ్బంది పడేవారు కానీ ఈ ఫాస్టింగ్ని ప్రయోగిస్తే బాగుంటుంది హనీ ఫాస్టింగ్ బెస్ట్ టెక్నిక్ అనమాట ఇండియాలో ఎవరు ఇన్ని లక్షల మందికి చేయించుండ్రు ఇప్పుడు మేము ఈ పాతిక సంవత్సరాల్లో మరి ఎన్ని లక్షల మందికో చేయించేప్పుడు మన ఆశ్రమంలో ఎప్పుడూ రెండు మూడు వందల మంది ఫాస్టింగ్లో ఉంటారండి ఐదారు నెలల వయసు పిల్లల నుంచి ఎనభై తొంభై ఏళ్ళ ఏజ్ వరకు మేము ఉపవాసాలు పెడుతుంటాం ఆశ్రమంలో పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజుల వరకు హనీ ఫాస్టింగ్లో అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా కనిపిస్తుంటాయి కాబట్టి ఇంట్లో ఆరేడు రోజులు మించి చేయకూడదని గమనించండి ఈ నియమాన్ని తప్పి దయచేసి నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు ఇళ్లలో ఎక్కువ రోజులు ఉపవాసాలు చేసి విధానానికి చెడ్డ పేరు తీసుకురావద్దు మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాం అలాంటి తప్పులు చేసి సమస్యలు తెచ్చుకోవద్దు మీరు ఇలాంటి ఉపవాసాలు చేసేటప్పుడు మీకు కన్సల్టేషన్ కావాలి మన ఆశ్రమంలో డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ఇప్పుడు నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేసి వైద్య సలహాలు పొందండి టీ కాఫీలు త్రాగొద్దు ఇక పాలు త్రాగకూడదు ఏది ముట్టుకోకూడదు హనీ వాటర్ లెమన్ ఏది త్రాగినా డైజెషన్ పనిచేస్తుంది డైజెషన్ పని కొవ్వు కరగదు బాడీ క్లీన్ అవ్వదు అనిచేత మేము అందుబాటులో ఉంటాం చక్కగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వైద్య సలహాల కోసం మీరు కాల్ చేసి సలహాలు తీసుకోండి ఇబ్బంది ఉన్నా తలనొప్పి వస్తే ఒకరోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ డబల్ వన్ డబల్ టూ ఈ నెంబర్కి కాల్ చేయండి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వైద్య సలహాలు పొందండి ఇంకేదన్నా దీర్ఘ ఉపవాసాలు చేసేట్లా బరువు బాగా తగ్గించుకుని చాలా హెల్దీగా అవ్వాలంటే బాడీని బోర్ చేసినట్టు క్లీన్ చేసుకోవాలంటే మన ఆశ్రమంలో అడ్మిట్ అవ్వండి లాంగ్ ఫాస్టింగ్ చేస్తే బండి బోర్ చేసినట్టుగా బాడీని క్లీన్ చేస్తూ ఐదు కేజీలు పది కేజీలు పడుకుని తగ్గుతారు ఫాస్టింగ్ టెక్నిక్ అట్లాడదన్నమాట అంచేత మన ఋషులందిచ్చిన గొప్ప టెక్నిక్ని మనం ఆరోగ్యానికి ఇలా ఉపయోగిస్తున్నాం అంటే బరువు తగ్గించడానికి ఉపవాస విధానం అనేది అంత గొప్పగా పనికొస్తుంది కాబట్టి మీ ఇంట్లో మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం